ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంకా బాంబు రిమూవ్ చేయలేదా? నువ్వు వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంతసేపు ఏం చేస్తున్నావు? అది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే పేలిపోతుంది కదా నాన్న. మావయ్య గారు, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటమ్మా? అనుదీప్కి నచ్చ చెప్పి మీతో పాటు తీసుకువెళ్ళండి. నేను ఎవరు పిలిచినా వెళ్ళనంతే. అది కాదు అనుదీప్, అర్థం చేసుకో. నాకంటే అందరితో కలిసి ఉండే రాత ఎలాగో లేదు, కనీసం నువ్వైనా. గుడికి తీసుకెళ్ళమన్నావు, పద వెళ్దాం. అంతకు మించి నాకేం చెప్పకో. ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు. ఏంటమ్మా పల్లవి, ఏంటమ్మా నీకే ఇలా జరుగుతోంది? పూర్వజన్మలో ఏం పాపం చేశాను? నువ్వు పాపం చేయడం ఏంటమ్మా? నువ్వు పాపం చేయడం అనేది జరగదు. అది ఏ జన్మలో అయినా సరే. ఒక్క నిమిషం, నా మనసులో ఉన్నది చెప్పాల్సింది చెప్పనివ్వండి. అది కాదమ్మా పల్లవి, నిన్ను మా అక్క ముందు నిలబెట్టాలని, పూర్ణమిని మళ్ళీ తీసుకొచ్చి తన ఆస్తి తనకు అప్పగించాలని ఎన్నో ఎన్నో సాహసాలు చేశావు. అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నావు. అలాంటి నువ్వు లేని మేము ఎలా ఉండగలం చెప్పు పల్లవి. ఉండాలి, మీరంతా ఉండాలి. అను పల్లవి కోసం ఉండాలి. అను పల్లవి భవిష్యత్తు, తన జీవితం మీ చేతుల్లోనే ఉంది. అమ్మా, ఒకసారి అను పల్లవిని ఇస్తావా? అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి అనుపల్లవిని చూస్తూ ఉండమ్మా. ఏంటమ్మా ఈ అప్పగింతలు? అమ్మా, గోపి ఎక్కడా? విషయం తెలిసి ఇంటికొచ్చాడమ్మా. నిన్నిలా చూసి తట్టుకోలేడు, అందుకే ఇంట్లోనే ఉండమని చెప్పాను. ఏడుస్తూ ఉన్నాడు. నా మాటగా ఒక విషయం చెప్పమ్మా, అనుపల్లవి బాధ్యత గోపిదే. అను పల్లవి బాధ్యత ఇక వాడే తీసుకోవాలి. అలాగేనమ్మా. మావయ్య గారు, మీకు ఒక బాధ్యత అప్పగిస్తాను, ఏమి అనుకోరుగా? చెప్పమ్మా పల్లవి. నా తమ్ముడు గోపి, మీరే వాణ్ణి పెంచి పెద్ద చేయాలి, మంచి ప్రయోజకుణ్ణి చేయాలి. అలాగేనమ్మా. వాడి గురించి మా అమ్మ నన్న చూసుకోలేరని కాదు, నేను చనిపోయానన్న బాధలో వీళ్ళిద్దరూ గోపిని నిర్లక్ష్యం చేస్తే. వాడి భవిష్యత్తు దెబ్బతింటుంది, అందుకని. అమ్మా పల్లవి, నేను మీ కూతుర్ని కాకపోయినా నన్ను మీకే పుట్టిన కూతురులా చూసుకున్నారు, కానీ నేనే ఆ రుణం తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నాను. పల్లవి, నాన్నకి నా మీద కోపం పోయింది, ఆ ఒక్క సంతోషం చాలు. నాన్న, మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే పుడతాను. పల్లవి, మరి నాకిక సెలవు.
నాలుగేళ్లుగా కొడుకును దూరం చేసుకుని మౌనంగా ఏడుస్తూ బ్రతికాను. నీ కొడుకును నీకు అప్పగిస్తున్నాను అత్తయ్య అంటూ అనుదీప్ను నాకు అప్పగించింది. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా చూస్తూ నానమ్మగా వాళ్ళ పిల్లల్ని పెంచుతూ అలా బ్రతకాలని ఎంతో ఆశపడ్డాను. నాకు జరిగిన ఈ అన్యాయం దుర్మార్గం ఇంకెవరికే జరగకూడదు. కళ్ళ ముందున్న కూతుర్ని అసహ్యించుకుంటూ బతికాను, ఇప్పుడు దాని బంజితనాన్ని గుర్తు చేసుకుంటూ బతకాలి. కూతురు పట్ల తండ్రిగా నేను ప్రవర్తించిన తీరుకి, నా దుర్మార్గానికి సరైన శిక్ష వేశావు పల్లవి. నా కొడుకును పొట్టను పెట్టుకున్న నీ కూతురు గురించి బాధపడుతున్నావా అన్నయ్య? నా కొడుకు నీ కూతురుకు వేసిన బెల్ట్ బాంబు శిక్ష కరెక్టే అన్నయ్య? పోతూ పోతూ మొగుణ్ణి కూడా బలివ్వడానికి తీసుకుపోయిందంట కదా, ఈ రమణమ్మ మీకు శాపం పెడుతుందేంటా అని అడగరే? పల్లవేనే పూర్ణిమ అని తెలిసిపోయిందిగా. పల్లవి పైకి పోయింది, చివరికి ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. ఇదే నా శాపం. అసలు ఆ దరిద్రాన్ని ఇంటి అల్లుడుగా చేసుకోవటమే మాకు పెద్ద శాపం. ఇంకా మమ్మల్ని వదిలిపెట్టరా మీరు? నా కూతుర్ని బాంబు పెట్టి చంపేసిన వాణ్ణి పెంచిన మీకు నా చేతిలోనే రాసుంది మిమ్మల్ని. ఏం చేస్తున్నారు అన్నయ్య? ఏమండి, వాళ్ళని ఏం చేయకండి. మీరు అడ్డుపడితే మిమ్మల్ని కూడా చంపేస్తాను. ఇప్పుడు చెప్పు, నా కూతురు నాకు దూరం అవ్వడానికి కారణం ఎవరు? మా కొడుకే అన్నయ్య. మీ పిల్లల మీద చాడీలు చెప్పాం. మా కొడుకు శాడిస్టు, మీ దగ్గర దాచావన్నయ్యా. మరిప్పుడు శాపాలు పెట్టడానికి ఎందుకు వచ్చావు? మా బిడ్డ అల్లుడు మాకు దక్కక గుండెలు పగిలి మేము ఏడుస్తుంటే శాపాలు పెడతావా? నా కూతురు అల్లుడు చచ్చారో బతికారో తెలియదు, ఈ బాధ నుండి బయటపడాలంటే మిమ్మల్ని చంపేయాల్సిందే. వదినా, నిజంగానే చంపేస్తాడేమో, కాపాడొదినా. ఏమండి, ఈ దుర్మార్గుల్ని చంపి మీరు కూడా జైలుకి వెళ్తారా? వదిలేయండి, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. పోతన్నయ్య, వదలను, వీళ్ళ ప్రాణాలని తీయాల్సిందే. వదిలేయండి, ఇలాంటి పాపిష్టులకి ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడు. వీళ్ళిద్దరిని వదిలేస్తాను, కానీ ఎందుకని అడగరే? ఎందుకన్నయ్యా? చెల్లెల్ని చంపిన పాపం అన్ని పాపాల్లో కల్లా చాలా హీనమైన పాపం.
వడబుట్టిందని తాళి తెంచడం ఇంకా హీనమైన పాపం. అందుకే మళ్ళీ నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోండి. త్వరగా పద. బెయిల్ మీద బయటకొచ్చిన మా మ్యాగీకి కంగ్రాట్స్. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు మ్యాగీ? నేనున్నాను కదా. పల్లవి అనుదీప్ చచ్చారని న్యూస్ ఇంకా రాలేదు లాయర్ బాబాయ్, అందుకే టెన్షన్ పడుతున్నాను. ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఉంటారు, అక్కడ బెల్ట్ బాంబ్ పేలుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రావమ్మా. ముందు ఆ పల్లవి చావు వార్త నేను వినాలి. ఆ పల్లవి బాడీ ముక్కలు ముక్కలు అవ్వాలి లాయర్ బాబాయ్. నేను పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళిద్దరు చావు వార్త చల్లగా చెప్తాను కదా. ఈ లోపు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ పల్లవి అనుదీప్లు బాంబ్ బ్లాస్ట్ నుండి బతికి ఉంటారని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అంతగా డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళి కనుక్కుందాం, ఫోటోకి దండేసి ఉంటారేమో. నిజమే, అక్కడికి వెళ్ళి ఆ గుడ్ న్యూస్ విని అను పల్లవిని మన ఇంటికి తెచ్చుకుందాం. అవును, నీ కూతురు నీ దగ్గరే ఉండాలి మ్యాగీ. నా ప్రేమకు అడ్డుపడ్డావు, నా పేరు లాక్కున్నావు, నాకు కాబోయే మొగుణ్ణి సొంతం చేసుకున్నావు. కానీ చివరకు నీకు ఏం మిగిలింది? చావు. నేను గెలిచాను, నేను గెలిచాను పల్లవి, నేను గెలిచాను. ఆ రోజు విల్లా నుంచి ఎంత దూరం వెళ్లారో తెలీదు, కానీ అమ్మవారి దర్శనానికి వెళ్తామని మాత్రం చెప్పారు. అంటే ఆ చుట్టుపక్కల అమ్మవారి టెంపుల్స్లో వెతకాలి సార్. అలాగే 5 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ వెళ్లే అవకాశమే లేదు, ఎందుకంటే ఆలోపే బాంబు పేలిపోతుంది. అలాగే అలాగే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సుగుణ, పల్లవి విషయం తెలిసి వైకుంఠం సారు చాలా బాధపడుతున్నారు. అలాగే పోలీసులకు ఫోన్ చేసి అన్నీ కనుక్కుంటున్నానంటున్నారు సుగుణ. లేదండి, నాకెందుకో పల్లవి అనుదీపులు క్షేమంగానే ఉన్నారనిపిస్తోంది. ఆ అమ్మవారు వాళ్ళిద్దరికీ అన్యాయం చెయ్యరు. పల్లవి అనుదీపులు క్షేమంగా ఇంటికొస్తారు, క్షేమంగానే ఇంటికొస్తారని అనిపిస్తోందండి. వాళ్ళెప్పుడో చనిపోయి ఉంటారని నాకు అనిపిస్తోంది. బాంబు పేలకుండా ఎవరు ఆపుతారు? నీ కూతురు అల్లుడి బాడీలు ముక్కలు ముక్కలైపోయి ఉంటాయి. ఇప్పుడు నీ తల తెగి ఎక్కడ పడుతుందో నాకు కూడా తెలియదు మ్యాగీ. ఏ, నరికేస్తావా? ఎంతమందిని నరికేస్తావో నేను చూస్తాను. నీకు ప్రాణాల మీద తీపి లేనప్పుడు నరకడానికి నాకేం అభ్యంతరం లేదు. కూతురు అల్లుణ్ణి పొట్టన పెట్టుకున్న హంతకురాలు కళ్ల ముందుకొస్తే ఏ తండ్రి అయినా తన కోపాన్ని ఆపుకోలేడు. నూక్రాజ్ గారు, కాస్త మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి. మేం గొడవ పట్టడానికి రాలేదు, అను పల్లవిని తీసుకెళ్ళటానికి వచ్చాం. ఏ హక్కుతో వచ్చావు? అను పల్లవిని కడుపులో మోసిన తల్లిగా వచ్చాను.
గంటేనే తల్లివవుతావా? రక్తపు ముద్దులా ఉన్నప్పుడే నీ బిడ్డను నువ్వు చూసావా? చెత్త కుప్పల విసిరేసినప్పుడు నీ తల్లితనం ఏమైంది? సో అది చెప్పక నూకరాజు. మర్యాదగా నా పాపని నాకిచ్చాయి. పుట్టిన బిడ్డను ప్రేమించలేని నువ్వు తల్లిని అని చెప్పుకోవడానికి అర్హత లేదు నీకు. ఇప్పుడు అనుపల్లవిని పెంచి పెద్ద చేసే నైతిక హక్కు, ఆ అదృష్టం కూడా నీకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బతికిపోతావు. నా బిడ్డని నాకు ఇవ్వకపోతే నేను వెళ్ళను. ఆస్తి ఐశ్వర్యం నీ పేరు మీద రాయించుకున్నావు కదా, ఇంకా బిడ్డెందుకు నీకు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డ నాకు కావాలి అంతే. అవును, బిడ్డని కని కూడా కడుపులోనే చచ్చింది అని చెప్పుకునే నీలాంటి ఆడది భూమికే భారం. ఆంటీ మర్యాదగా మాట్లాడండి. ఇంకా మర్యాద కోసం వచ్చావా? మమ్మల్ని పీకు తినే రాక్షసివి నువ్వు. నా కొడుకును ప్రేమించి వదిలేశావు. ఆ పుట్టిన బిడ్డను అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన దుర్మార్గాలు చాలవా? చెప్పు, నీకు నీ బిడ్డ కావాలంటే నా కొడుకు నాకు తీసుకొచ్చిస్తావా? అత్తయ్య మీరు వెళ్ళి పాపం తీసుకురండి, వెళ్ళండి. నా ప్రాణాలు పోయినా సరే నా బిడ్డని వీళ్ళ దగ్గర ఉంచొద్దు. పాపని తీసుకుని వెళ్ళిపో. బిడ్డని తీసుకెళ్తావా, నీ మ్యాగీ తలని తీసుకెళ్తావా? డిసైడ్ చేసుకో. ఈ బిడ్డ పోకొద్దు, మ్యాగీ నదులేండి. అత్తయ్య నువ్వు పోయిన తర్వాత ఈ బిడ్డ ఎందుకు? నీకు కావాల్సిన ఆస్తి ఐశ్వర్యం దక్కాయి కదా, ఈ బిడ్డని వదిలేసుకో. మనకొద్దు మ్యాగీ. అత్తయ్య ఈ ఒక్కసారికి నా మాట విను మ్యాగీ. అత్తయ్య వద్దు. అత్తయ్య అమ్మ అమ్మ మీకు దండం పెడతాను, మ్యాగీని వదిలేండి అమ్మా. మొండితనంతో మూర్ఖత్వంతో బంధాలను నిలబెట్టుకోలేవు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకొని బ్రతుకు. ఇంకొకరితో నీతులు చెప్పించుకునే రకం కాదు నేను. నీ కొడుకు నా ప్రేమను అర్థం చేసుకోలేదు, నా జీవితాన్ని నాశనం చేశాడు. వాడు నాశనమైపోతాడు. మ్యాగీ నువ్వు రామ్మా. భగవంతుడా, నా కూతురు అల్లుడు బ్రతికి తిరిగొచ్చినా ఈ దరిద్రం వదిలిపెట్టేలా లేదు కదా స్వామి. నాకెందుకో పల్లవి అనుదీప్లు బ్రతికే ఉన్నారనిపిస్తోంది. కాసేపు ఓపిక పట్టమ్మా, వాళ్ళ డెత్ న్యూస్ వస్తుంది. పల్లవికి పెట్టిన బెల్ట్ బాంబు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పేలకుండా ఉండదు కదా. సాగర్ది క్రిమినల్ మైండ్, పైగా పల్లవి అనుదీప్కి దక్కకూడదన్న కసి కోపం కూడా ఉంది కదా. అలాంటప్పుడు అడ్వాన్స్ బెల్ట్ బాంబు పెట్టుంటాడు. ఆ పల్లవి పైకి పోయినా అనుదీప్ బతికే ఉండాలి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.